కోవిడ్-19 దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలను పోలీస్ శాఖ నిషేధించిందని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండలంలో ఉన్న డీజే నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఎక్కడైనా యువకులు 31 నాడు అర్ధరాత్రి డీజే సౌండ్లు ఏర్పాటు చేసి డాన్సులు గాని బైక్ ర్యాలీలు గాను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అట్టి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. కొల్చారం మండల ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీతోటి మండల ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, కోవిడ్ పోయిన సంవత్సరము కోవిడ్ లేదు కాబట్టి మీరు నూతన సంవత్సరాన్ని ఘనంగా మీరు జరుపుకొని ఆనందించరు. కానీ ఇప్పుడు కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సంవత్సరాల వేడుకలను దూరంగా ఉండాలి. ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి డీజేలు కానీ ఏమన్నా పెట్టి డ్యాన్సులు చేయడం కానీ అసలు ఏం చేయకుండా ఉంటూ ఎవరి ఇళ్ళల్లో వారే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి నేను మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అది పూర్తిగా డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా డీజేలు పెడితే మాత్రం వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఎవరైనా మద్యం తాగి ఎవరైనా వాహనాలు నడిపినా లేకపోతే అర్ధరాత్రి వరకు రోడ్లపైన కానీ తిరిగితే అట్టి వాహనాలను సీజ్ చేసి వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. వాటి ఓనర్స్పై చర్య తీసుకోవడం జరుగుతుంది.